Hello everybody, welcome back to my channel Namaste Canada. నిన్న వీడియోస్ చూస్తూ ఉంటే కనుక మీకు తెలుసు మేము 2019 ఫిబ్రవరిలో కెనడాకు వచ్చాము అండ్ వచ్చినాక 1.5 ఇయర్లో మేము ఇక్కడ ఓన్ హౌస్ తీసుకున్నాము. ఎస్, వి బాట్ ఎ న్యూ హౌస్ హియర్. స్టార్టింగ్ వచ్చాక మేము ఎయిర్బిఎన్బిలో ఉన్నాము అండ్ ఆ తర్వాత రెంటల్ అపార్ట్మెంట్కి మూవ్ అయ్యాము అండ్ ఆ అపార్ట్మెంట్ నేను వీడియో ఆల్రెడీ చేసి హౌస్ టూర్ నా ఛానల్లో ఉంది. సో మీరు చూసుండకపోతే కనుక చూడండి. సో ఈ అపార్ట్మెంట్ అయితే నేను అప్పుడు పోస్ట్ చేశాను, అది మేము ముందు ఉంటున్న అపార్ట్మెంట్ అండ్ ఇప్పుడు మేము మా ఓన్ హౌస్లో ఉన్నాము. సో కెనడాకు వచ్చాక అసలు న్యూ ఇమిగ్రెంట్ గా వచ్చాక 1.5 ఇయర్ లోనే ఇల్లు తీసుకోవడం అసలు పాసిబులా అండ్ ఎలా ప్లాన్ చేయడము, మేము ఎలా ప్లాన్ చేసాము అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్లో మీరు చూసేది ఇదే ఫస్ట్ వీడియో అయితే గనక ఐ మేక్ వీడియోస్ ఆన్ కెనడా అండ్ కెనడా లైఫ్ స్టైల్ గురించి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. అసలు మాకు ఇల్లు తీసుకుందాము అన్న థాట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే, ఇక్కడ మీరు ఏ అపార్ట్మెంట్ ఆర్ కాండోలో ఎక్కడ ఉన్నా మీకు 1 ఇయర్ అయిపోగానే ఇయర్ ఎండ్ లో డిసెంబర్ ఎండ్ లో మీకు ఒక నోటిఫికేషన్ పంపిస్తారు దాట్ మీరు ఆ ఇయర్ లో వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేశారు అని. సో అలాగే మాకు కూడా డిసెంబర్ ఎండ్ లో ఒక లెటర్ వచ్చింది సేయింగ్ మేము 2019 మొత్తంలో మా ఓనర్స్ కి ఎంత రెంట్ పే చేశాము అని చెప్తూ. మేము ఆ ఇంటికి ఏప్రిల్లో వెళ్ళాం కాబట్టి ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 9 మంత్స్ రెంట్ అండ్ ఒక మంత్ రెంట్ మేము అడ్వాన్స్ పే చేసాము. సో మొత్తం కలిపి 10 మంత్స్ రెంట్ పే చేసినట్టు మేము 2019 లోనే. సో 1600 రెంట్ తీసుకుంటే కనుక 10 మంత్స్ కి ఇట్స్ 16,000 కెనేడియన్ డాలర్స్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు 9,13,000 ఆఫ్ రూపీస్. సో మేము ఆ లెటర్ రాగానే వి వర్ రియలీ షాక్ టు సీ దట్ 16,000 పే చేసాము మేము జస్ట్ ఆ ఇయర్ లోనే 2019 లో, విచ్ ఈస్ అ బిగ్ అమౌంట్ అండ్ ఇండియాలో కన్వర్ట్ చేస్తే అది 9 లాక్స్ పే చేసామా మనము అన్నట్టు మేము అప్పుడే ఆ థాట్ వచ్చింది మాకు దాట్ వీఆర్ రియలీ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ కీపింగ్ ఫర్ రెంట్. బట్ మాకు అప్పటికి కార్ తీసుకోలేదు మేము, బట్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ వాస్ టు బై ఎ కార్. సో ఫస్ట్ కార్ తీసుకుందాము ఆ తర్వాత చూద్దాం ఇల్లు సంగతి అన్నట్టుగా మేము అప్పటికి ఏం ప్లాన్ చేయలేదు. అండ్ జనవరి 2020 లో మేము కార్ తీసుకున్నాము. సో కార్ తీసుకున్నాక బడ్జెట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము ఒక 2 మంత్స్ 3 మంత్స్ కి, ఆ తర్వాత నెక్స్ట్ ఇల్లు గురించి చూద్దాము అన్న థాట్ లో అండినాము. అండ్ యా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా కరోనా వచ్చింది అండ్ మార్చ్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయ్యింది. వి వర్ ఆల్ ఎట్ హోమ్ అండ్ అదే టైంలో మార్చ్ మంత్ లోనే మాకు రెంట్ ఇంక్రీజ్ నోటిఫికేషన్ వచ్చింది. సో 1 ఇయర్ అయిపోయాక రెంట్ పెంచుతారు కాబట్టి మేము ఏప్రిల్లో వచ్చాం కాబట్టి మార్చ్ ఎండ్ కల్లా మాది 1 ఇయర్ అయిపోయినట్టు. సో 1 ఇయర్ అయిపోతుంది కాబట్టి రెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ పంపించారు మాకు. సో అది చూసాక మాకు ఇంకా థాట్ స్టార్ట్ అయ్యింది దాట్ ఉన్నామా అంటే మేము పే చేయడం ఎక్కువ పే చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు ఇంకా రెంట్ ఇంక్రీజ్ అయ్యింది అనేసి. సో యా, ఓన్లీ 2019 లోనే మేము 9 లాక్స్ పే చేసాం రెంట్ కి అంటే, సో 2020 లో కూడా ఆల్రెడీ 3 to 4 మంత్స్ అప్పటికే అయిపోయింది. సో ఎంత రెంట్ పే చేసుంటాం, జస్ట్ 1 ఇయర్కి ఎంత పే చేసుంటాం మనం అసలు అన్న క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసాం మేము. అండ్ వీ థాట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ అస్ టు స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ స్టార్ట్ రీసెర్చింగ్ టు నో ద ప్రొసీజర్ ఫర్ బయింగ్ ఏ హౌస్. అండ్ ద ఫస్ట్ థింగ్ వి డిడ్ ఈస్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అడగడం స్టార్ట్ చేశాము. అండ్ కోయిన్సిడెంటలీ అదే టైంలో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కలీగ్ అండ్ నా ఆఫీస్లో కూడా ఒక కలీగ్ హౌస్ తీసుకున్నారు, వాళ్ళు అపార్ట్మెంట్స్ తీసుకున్నారు వాళ్ళు. సో దే ఆల్రెడీ ఆర్ ఇన్ ద ప్రాసెస్. సో వాళ్ళ దగ్గర మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాము దట్ హౌ డస్ ఇట్ గో, ఎంత డౌన్ పేమెంట్ పే చేయాల్సి వస్తుంది అండ్ ఏం ప్రాసెస్ ఉంటుంది అని కనుక్కోవడం స్టార్ట్ చేశాము. అండ్ దాని తోడు మాకు తెలిసిన ఒక అక్కి వాళ్ళు ఉంటారు ఇక్కడ హూ ఆల్రెడీ హోన్ ఏ హౌస్. సో మేము వాళ్ళకి కూడా కనుక్కున్నాము, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు మాకు దట్ హౌ ద ప్రాసెస్ గో, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాల్సి వస్తుంది, అసలు మినిమం ఎంత డౌన్ పేమెంట్ పే చేయాలి అండ్ హౌ డస్ ద ప్రాసెస్ గో అని. సో మాకు ఆ ప్రాసెస్ తెలిసాక మేము ఆన్లైన్ లో జస్ట్ వెతకడం స్టార్ట్ చేసాం ఇల్లులు. మాకు మేమే డైరెక్ట్ గా వెళ్ళి చూడడం కాదు, జస్ట్ ఆన్లైన్ లో చూడడం స్టార్ట్ చేసాం టు సీ ద రేట్స్, మార్కెట్ రేట్ ఎట్లా ఉంది అసలు ఇప్పుడు. సో కోవిడ్ వల్ల తగ్గుతుందా, కోవిడ్ వల్ల పెరుగుతున్నాయా, ఏమవుతుంది కోవిడ్ వల్ల అన్నట్టు, ఈస్ దాట్ మేకింగ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అని మేము వెతకడం స్టార్ట్ చేసాం జస్ట్ టు సీ ఏ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంది అని. అండ్ సైమిల్టేనియస్ గా మేము బ్యాంక్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేసాము. మా సాలరీ అకౌంట్స్ ఈ బ్యాంక్ లో అయితే ఉన్నాయో మేము ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము, బికాస్ వాళ్ళు మాకు లోన్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము అండ్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి క్రైటీరియా ఏంటి అసలు అన్నది మాకు మెయిన్ ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఉండండి. సో వాళ్ళ దగ్గర అది కనుక్కుంటే మేము డౌన్ పేమెంట్ ఎంత పెడుతున్నాము అన్న దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది లోన్ అమౌంట్ ఎంత అప్రూవ్ అవుతుంది అన్నది మాకు తెలిసింది. సాలరీస్ మీద ఉంటుంది, ఓన్లీ ఫ్యామిలీ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో లోన్ అప్రూవ్ చేయడానికి వాళ్ళకి మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే మనము
డౌన్ పేమెంట్ మొత్తం మన అకౌంట్ లో ఉంది అని వాళ్ళకి చూపెట్టాలి మనం, అప్పుడే వాళ్ళు లోన్ అప్రూవ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా మాకు తెలిసింది అండ్ దెన్ వి స్టార్టెడ్ క్యాలిక్యులేటింగ్ ఇంటర్నలీ దట్ మేము ఎంత డౌన్ పేమెంట్ అడ్జస్ట్ చేయగలము, మేము ఎంత డౌన్ పేమెంట్ చేయగలిగితే దాన్ని బట్టి మన ఇల్లు ఎంత రేంజ్ లో ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు అండ్ లోన్ అయితే ఎలాగో మాకు ఎంతవరకు రావచ్చు, డౌన్ పేమెంట్ ఎంత ఉంటే ఎంత అని తెలిసింది. అండ్ అలాంగ్ విత్ ద సాలరీ అకౌంట్ బ్యాంక్స్ మేము వేరే బ్యాంక్స్ ని కూడా కన్సల్ట్ చేశాము. వన్ థింగ్ విచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ అస్ ఈస్ కరోనా వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తగ్గిపోయాయి. ఐ మీన్ డ్రాస్టిక్ డిఫరెన్స్ వచ్చింది. ముందు తీసుకున్న వాళ్ళకి, ముందు లోన్స్ తీసుకున్న వాళ్ళకి, ఇప్పుడు ఇస్తున్న లోన్స్ కి ఇంట్రెస్ట్ రేట్ చాలా తగ్గింది. సో టేకింగ్ దాట్ ఎస్ అడ్వాంటేజ్ వి థాట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ అస్ టు గో అహెడ్. మేము బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాము, ఒక ఐడియా వచ్చింది అండ్ మేము కౌంట్ చేయడం స్టార్ట్ చేసాము. మా సాలరీస్ ని బట్టి మనం ఎంత బడ్జెట్ కానీ ఎంత డౌన్ పేమెంట్ పెట్టగలము అని లెక్కలు స్టార్ట్ చేసాము. సో మేము ఎప్పుడైతే ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర అడిగామో, వి ఆల్సో గాట్ ద కాంటాక్ట్ ఫ్రమ్ ఆఫ్ రియల్టర్స్. వాళ్ళు ఎవరి త్రూ అయితే చేశారో వాళ్ళు కాంటాక్ట్స్ ఇచ్చారు. సో నేను 4 to 5 రియల్టర్స్ తో మాట్లాడాను. మాట్లాడి ఐ సా లైక్ ఎవరికి బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉంది, దాట్ దే కెన్ సిట్ విత్ అస్ అండ్ వర్క్ ఆన్ అవర్ ప్రొఫైల్ అని చూసాము. దాట్ వాజ్ అవర్ మేజర్ క్రైటీరియా టు సెలెక్ట్ the realtor. So based on that we finalized a realtor and said that yes, we'll go ahead with you guys and we started our search. So first realtors tho maatladinappudu maaku inkoncham ekku information telisindi real like resale houses gurinchi and ee time lone then we were also in discussion that should we take an apartment or an individual house. So maaku loan entha ostado telisindi and budget entha pettagalamo telisindi. My husband is very good at these calculations that inni salaries ostayi next year, so inni salaries lo entha pettagalam manam down payment ani. So he had his figure in mind. So based on that we thought we can go with individual house. So first individual houses choose them. Okavela individual houses are going like way beyond our budget, then we'll go with the apartments was our plan. బట్ మీ మార్కెట్ లో చూసినంత వరకైతే వీ క్యాన్ అఫోర్డ్ ఇండివిజువల్ హౌస్ ఎట్ ద మూమెంట్ మార్కెట్ ని బట్టి అనేది అర్థమైంది. దెన్ యా మే ఫస్ట్ వీక్ కల్లా వీ హ్యాడ్ ఆల్ రెడీ. సో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు, రియల్టర్స్ రెడీ ఉన్నారు మాకు అండ్ దే స్టార్టెడ్ షోయింగ్ హౌసెస్ టు అస్. ఆన్లైన్ లో సెండ్ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ మేము కూడా డైలీ వెతికే వాళ్ళం. దాట్ వాజ్ అవర్ డైలీ డ్యూటీ. వర్క్ అయిపోగానే డైలీ ఖచ్చితంగా వెతుకుతూ ఉండేవాళ్ళం. సో డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి మనం ఇలాంటి రీసేల్ కి ఉన్న హౌసెస్ చూడడానికి. సో మేము ప్రతి దగ్గర వెబ్సైట్స్ లోకి వెళ్ళి చూసి దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీ కెన్ సెండ్ దాట్ లింక్స్ టు అవర్ రియల్టర్స్ అండ్ దే విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. సో వీ స్టార్టెడ్ డూయింగ్ దాట్ ప్రాసెస్ అండ్ మే సెకండ్ వీక్ లో మేము ఇల్లు చూడడం స్టార్ట్ చేసాము డైరెక్ట్ గా. సో అలా మే సెకండ్ వీక్ నుంచి మేము స్టార్ట్ చేసాము. ఎవ్రీ వీకెండ్ వెళ్లే వాళ్ళము, ఇదర్ సాటర్డే ఆర్ ఆన్ సండే ఖచ్చితంగా వెళ్లే వాళ్ళము. వీ యూస్ టు హ్యావ్ 3 to 4 హౌసెస్ బుక్డ్ ఆర్ 4 to 5 హౌసెస్ బుక్ సమ్ టైమ్స్. వెళ్లి అన్ని చూసి వచ్చేవాళ్ళం. ఫస్ట్ లో మాకు ఒక ఫస్ట్ 2 weeks అయితే ఏం అర్థం అవ్వలేదు. ఫస్ట్ చూస్తున్నాం మేము దాట్ బట్ వీ డి నాట్ గెట్ దాట్ క్లారిటీ ఆన్ వాట్ వీ యాక్చువల్లీ వాంట్. కానీ ఒక 2 weeks అయ్యాక వీ ఆల్రెడీ హ్యాడ్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్, సమ్ రిక్వైర్మెంట్స్. బట్ ఒక 2 weeks వెళ్ళాక దెన్ వీ వర్ క్లియర్ ఆన్ దాట్. మాకు ఎలాంటి హౌస్ కావాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అన్నది వీ వర్ క్లియర్ అండ్ దెన్ వీ టోల్డ్ దిస్ అగైన్ టు అవర్ రియల్టర్స్ సో దాట్ దే క్యాన్ సర్చ్ ఇన్ దాట్ వే. మా క్రైటీరియాని బట్టి మాకు నచ్చిన హౌస్ మాకు జూలై 1st వీక్ లో దొరికింది. మా క్రైటీరియా సెట్ అయింది. బేసికలీ వాస్తు కూడా చూసాం మేము. సో వాస్తు కానీ మాకు ఇల్లు చాలా నచ్చింది. సో వచ్చేసరికి వి థాట్ వి విల్ గో అహెడ్. సో 1 week పట్టింది మాకు, లైక్ ద డే వి కన్ఫర్మ్ దట్ యెస్ విల్ గో అహెడ్ విత్ దిస్ హౌస్. సో ఆఫర్ వేయడానికి అండ్ రిప్లై రావడానికి మాకు 1 week పట్టింది. అండ్ జూలై 12th వాస్ ద డే వెన్ వి గాట్ దట్ కన్ఫర్మేషన్ దట్ యెస్ దే ఆర్ రెడీ టు సెల్ దేర్ హౌస్ టు అస్. ఎప్పుడైతే మనం ఈ ఇల్లు మాకు కావాలి అని అనుకుంటామో అప్పుడు అడ్వాన్స్ కట్టాలి అండ్ అడ్వాన్స్ కట్టి మిగతా ఏదైతే డౌన్ పేమెంట్ లోని మిగతా అమౌంట్ అంతా ఉందో అది మొత్తం మన క్లోజింగ్ డే రోజు కట్టచ్చు వెన్ దే హ్యాండ్ ఓవర్ కీస్ టు అస్. సో అలాగే మేము ఫస్ట్ ఏదైతే మేము అడ్వాన్స్ కట్టేది ఉందో అది కట్టేశాము. నార్మలీ ఇక్కడ ఎప్పుడైతే మనం అడ్వాన్స్ పే చేసి ఏదైతే కన్ఫర్మేషన్ వస్తుందో మొత్తం దట్ ఈ హౌస్ మేము వీళ్ళకి అమ్ముతున్నాము అని, అదే 60 days పీరియడ్ ఉంటుంది. 60 days లో వాళ్ళు మనకి కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ మాకెవరైతే హౌస్ అమ్ముతున్నారో వాళ్ళు కూడా ఇంకొక హౌస్ కి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. సో అందుకని దే ఆస్క్డ్ us టు గివ్ మోర్ టైం. అక్టోబర్ సెప్టెంబర్ ఎండ్ వరకు ఇవ్వమన్నారు. యాక్చువల్లీ వాళ్ళు మాకు సెప్టెంబర్ 1st లోనే హ్యాండ్ ఓవర్ చేయాల్సింది, బట్ దే వాంటెడ్ us టు వెయిట్ ఫర్ 1 more month. మేము కూడా వెయిట్ చేసాము ఎందుకంటే అప్పుడు ముహూర్తాలు లేకుండా ఎలాగో. సో మాకు సెప్టెంబర్ లో ఇల్లు ఇచ్చినా కానీ వీఆర్ నాట్ రెడీ టు డూ గృహ ప్రవేశం. సో అందుకని మేము ఓకే లెట్స్ వెయిట్ అని చెప్పేసి మాకు పోయేదేం లేదు అని వి వెయిటెడ్. సో సెప్టెంబర్ 30th వాస్ ద డే వెన్ దే ఫైనలీ హ్యాండెడ్ ఓవర్ లైక్ కీస్ టు అస్.
ఇవంతా ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడే వి వర్ వెరీ క్లియర్ విత్ అవర్ బడ్జెట్, ఎందుకంటే వీఆర్ మేకింగ్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. సో మా బడ్జెట్ ఏంటి అని మంత్లీ మంత్లీ ఎంత మేము ఖర్చు చేయొచ్చు అండ్ ఎంత సేవింగ్స్ లో పెట్టాలి ఇల్లు కోసం, అవన్నీ మేము ముందు నుంచి క్లియర్ గా ఉండినాం. అండ్ మీ అండ్ మై హస్బెండ్ వర్ వెరీ పర్టిక్యులర్ ఆన్ దాట్. సో ఇక్కడ ప్రాసెస్ మొత్తం, క్లోజింగ్ ప్రాసెస్ మొత్తం లాయర్స్ త్రూ జరుగుతుంది. ఇండివిజువల్ గా సెల్లర్ కానీ బయర్ కానీ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వరు, ఓన్లీ లాయర్ త్రూ ఇంటరాక్షన్స్ ఉంటాయి. కంప్లీట్ లాయర్ త్రూ ఇంట్రాక్షన్స్ ఉండేసరికి మేము మనీ పే చేయడం డిలే చేయడానికి ఛాన్స్ లేదు. ఏది కానీ వీ కాంట్ డిలే ద ప్రాసెస్. సో మనము పాయింట్ టు పాయింట్ ఎప్పుడు కట్టాలో అప్పుడు కట్టేస్తూ ఉండాలి. సో మేము పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ ఉండినాము దాట్ సెప్టెంబర్ ఎండ్ కల్లా క్లోజింగ్ ఉంది కాబట్టి ఒక వన్ వీక్ ముందే వీల్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ సో దాట్ లాస్ట్ మూమెంట్ లో ప్రాబ్లమ్ ఉండదు అని. సో బికాస్ వీ డిడ్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. బట్ ఎస్, ఇల్లు కొనడం ఆబ్వియస్ గా పెద్ద పని కదా. సో దాంట్లో కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటాయి. సో అలా మాకు జరిగాయి, కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి దట్ లాస్ట్ మూమెంట్ లో కట్టే ఒక అట్లీస్ట్ 1-2 డేస్ ముందు దట్ వాస్ లైక్ సిచ్యువేషన్ వాస్ వెరీ హారిబుల్. బట్ యా, లైక్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ సెప్టెంబర్ 29th కి మేము కంప్లీట్ అమౌంట్ పే చేసాము. సో వన్ డే ముందెందుకు పే చేయమంటారు అంటే సో దాట్ ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా అవ్వడానికి. సో మేము 29th రోజు పే చేసి ఆ డీడీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే 30th కల్లా వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా. 24 hours ఇస్ మాక్సిమం టైం. సో మ్యాక్సిమం వెళ్ళిపోతాయి కాబట్టి టు బి ఆన్ సేఫర్ సైడ్ 1 డే ముందు పే చేయమంటారు. సో సెప్టెంబర్ 29th వాస్ ద డే వి పేడ్ ఆల్ ద అమౌంట్ అండ్ సెప్టెంబర్ 30th ఈవినింగ్ 6:00 కి మాకు కీస్ హ్యాండ్ ఓవర్ చేశాడు. అండ్ అగైన్ కోవిడ్ వల్ల మాన్యువల్ ఇంటరాక్షన్ ఎక్కువ లేదు. సో ప్రతిదీ దే ట్రై టు రెడ్యూస్ మాన్యువల్, లైక్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ చేశారు. ఓన్లీ మేము ఒకసారి సైన్స్ కోసం లాయర్స్ దగ్గరికి వెళ్ళాము అంతే. దే డిడ్ ఎవ్రీ ప్రాసెస్ ఆన్ ద సేమ్ డే సో దట్ వీ డోంట్ హ్యావ్ టు గో అగైన్. సో అలా సెప్టెంబర్ 30th మాకు మా ఇల్లు వచ్చేసింది. అండ్ ద ఫస్ట్ థింగ్ వి డిడ్ ఈస్ కీస్ తీసుకోగానే, మా రియల్టర్స్ మాతో వండినారు, రియల్టర్స్ ఇద్దరు అండ్ మేమిద్దరము వండినాము. సో కీస్ తీసుకోగానే ఫస్ట్ థింగ్ వి డిడ్ ఈస్ కీస్ తీసుకొని ఇంట్లోకి వచ్చి వి రియలీ, లైక్ ఇప్పుడు మా ఇల్లు కదా ఇది, సో మొత్తం చూసుకున్నాము ఇల్లు అంతా. వి వాస్ సో హ్యాపీ బికాస్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ హౌస్ ఆఫ్టర్ అవర్ మ్యారేజ్. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్ టు అస్, వెరీ స్పెషల్ హౌస్. సో ఒకసారి ఇద్దరు ఇంట్లోకి వచ్చి మొత్తం చూసుకొని అండ్ దెన్ ద ఫస్ట్ థింగ్ వి డిడ్ ఈస్ గోయింగ్ టు టెంపుల్ టు థ్యాంక్ గాడ్ దాట్ ప్రాసెస్ అంతా అన్ని కరెక్ట్ టైంకి కరెక్ట్ గా జరిగేటట్టుగా చేసినందుకు అండ్ మేకింగ్ అస్ ఓనర్ ఆఫ్ అవర్ ఫస్ట్ హోమ్. సో సెప్టెంబర్ 30th మా కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి మాకు ఆ రోజు నుంచి ఈఎంఐ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఈఎంఐ కడుతూ ఆ పాత ఇల్లుది కూడా రెంట్ కడుతూ ఉండడం అనంటే ఆబ్వియస్ గా ఇట్స్ అ బిగ్ బర్డెన్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ దే డూ ఇస్ కీస్ రాగానే నెక్స్ట్ డే ని ఇల్లు షిఫ్టింగ్ పెట్టేసుకుంటారు. బట్ ఇన్ అవర్ కేస్ వి కుడెంట్ డూ ఇట్ బికాస్ ముహూర్తాలు లేకుండా. నార్మల్లీ ఇన్ ద సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యే వరకు ముహూర్తాలు లేకున్నాయి. అండ్ మా ఫస్ట్ హౌస్ ఇది, ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్ అండ్ వి డిడ్ నాట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్. అన్ని ప్రాపర్ గా ప్రాపర్ రిచువల్స్ తోని అన్ని జరగాలి అనుకున్నాం మేము. సో అలాగే మా దేవి నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. బట్ మా ఇద్దరి నక్షత్రాలని బట్టి ఇక్కడ పంతులను కాంటాక్ట్ చేశాము. దే సెడ్ దసరా రోజు అక్టోబర్ 25th రోజు ఇస్ వెరీ గుడ్ ఫర్ అస్ టు డూ గృహప్రవేశం. సో 25th రోజు మేము గృహప్రవేశం చేశాము. మార్నింగ్ 5:00 ముహూర్తం ఉండేది. సో 25th రోజు గృహప్రవేశం ఫినిష్ చేసి అండ్ ద నెక్స్ట్ డే ఇమీడియట్లీ 26th కి మేము షిఫ్టింగ్ పెట్టేసుకుంటాము. సో మేము గృహప్రవేశం కన్నా ముందే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాము. ఏవైతే అవసరం ఉన్న సామాన్ బయట పెట్టి మిగతాదంతా ప్యాక్ చేసేసాము. అండ్ 26th రోజు మేము కంప్లీట్ గా సామాన్ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసేసాము అండ్ వీఆర్ హియర్ ఇన్ ఆర్ న్యూ హౌస్ నౌ. అలా అయ్యింది మా హౌస్ బయింగ్ జర్నీ. అండ్ నేను ఈ హౌస్ ది హౌస్ టూర్ చేస్తాను తొందరలో. బయట అన్ని షాప్స్ బంద్ ఉన్నాయి, ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అవి మాకు కొనుక్కోవడం కుదరలేదు. సో అందుకే వన్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ థింగ్స్ టు ఓపెన్ అప్. సో ఒకసారి లాక్డౌన్ అయిపోయి అన్ని ఓపెన్ అయితే గనక ఐఎమ్ ప్లానింగ్ టు డెకరేట్ మై హౌస్ అండ్ దెన్ టు హోమ్ హౌస్ టూర్. అండ్ యా, ఐ వాంట్ టు అనౌన్స్ దిస్ బేసికలీ దాట్ మేము ఇల్లు తీసుకున్నాము అండ్ అపార్ట్మెంట్ ఏదైతే చూపెట్టానో దాట్స్ నాట్ ద హౌస్ వీఆర్ స్టేయింగ్ ఇన్ రైట్ నౌ అని మేము అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయాము అని చెప్తాం అనుకున్నాను. సో అలాంగ్ విత్ మేకింగ్ దాట్ అనౌన్స్మెంట్ ఐ థాట్ మేము ఎలా 1.5 years లో తీసుకున్నాము అని చెప్పడానికి చిన్న వీడియో చేద్దాము అనేసి. సో హియర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ఆర్ జర్నీ ఫ్రమ్ లైక్ రెంటల్ అపార్ట్మెంట్ టు ఆర్ న్యూ హోమ్. సో మీకు వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా రింగ్ చేయండి సో దాట్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అన్నిటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో షేర్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే అలాంగ్.